హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక వార్త చూస్తే నిజంగా చాలా బాధేసిందండి నేను ట్వంటీ ఇయర్స్గా ఒక టీచర్గా నేను వర్క్ చేస్తున్నాను అయితే అప్పట్లో టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు బీటెక్ పిల్లలు ఏదో స్ట్రెస్కి లోన్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు అని వినేవాళ్ళం కానీ ఇప్పుడేంటండి ఐదో తరగతి ఆరో తరగతి పిల్లలు ఆ కోపం వస్తే ఏడో ఫ్లోర్ నుంచి ఎనిమిదో ఫ్లోర్ నుంచి దూకడము ఏదో ట్యాబ్లెట్స్ వేసుకోవడము తల్లిదండ్రులని కూడా బెదిరించడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి అనేది ఆలోచిస్తే స్ట్రెస్ అని మాత్రం అర్థమవుతుంది కానీ స్ట్రెస్ అనేది అసలు ఎందుకు వస్తుంది తల్లిదండ్రులు అంటే మనము ఇప్పుడు మనకు యాభై ఏండ్లు కదండి సో మనల్ని ఇలా అయితే పెంచలేదు అంటే పెంచలేదు అంటే అప్పుడు ఏవి అవసరమో ఏవి అవసరం కాదు అని తెలుసుకుని మనకు పేరెంట్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడగడమే తడువుగా ఇది వాళ్ళకు అవసరం అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు అనేది మాత్రం చూడట్లేదు ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్ కావచ్చు బుక్స్ కావచ్చు ఇంకేమైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు ఏమైనా కావచ్చు ఇంకొకటి ఏంటంటే స్కూల్లో వేస్తున్నారు ఆ మేము ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో వేస్తున్నాము అంటున్నారు స్కూల్లో వేస్తున్నారు కరెక్ట్ కానీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగింది నీకు ఏం అర్థమైంది నీకు ఇది వచ్చా నీకు ఇది రాదా నువ్వు ఇది తింటావా ఇది తినవా ఇది వస్తే ఎందుకు వచ్చు ఇది రాకుంటే ఎందుకు రాదు నిన్ను ఎవరైనా టీచర్స్ ఏమైనా అంటున్నారా పోని పిల్లలు ఎలాగైనా మాట్లాడుతున్నారా ఇలాంటి విషయాలన్నీ టైం లేకపోయినా ఇంతకుముందు పేరెంట్స్ అడిగేవాళ్ళండి ఇప్పుడు మాత్రం ఏం అడగట్లేదు వాళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్ నుంచి వస్తారా వాళ్ళని మళ్ళీ ట్యూషన్కి పంపిద్దామా లేదంటే ఇంకేదో ఒకటి దేంట్లో అయినా ఎంగేజ్ చేద్దామా ఇలా అనుకుంటున్నారు కానీ పేరెంట్స్ పిల్లలతోని మాట్లాడడం మాత్రం చాలా తగ్గిపోయింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఐదు ఆరు తరగతి పిల్లలకి స్ట్రెస్ ఏంటండి ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు ఏదో ఇప్పుడు ఏమనైతే పరుగు పందెం ఏమొస్తుందండి ఆ పరుగు పందెంలో పిల్లలు పాస్ అయినా ఫెయిల్ అయినా మన పిల్లలే కదండి వాళ్ళని ఎందుకు అంత మనం స్ట్రెస్ ఇవ్వాలి వాళ్ళకు కూడా కొంచెం చెప్పండి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ర్యాంక్ రావాలని లేదు కదా ప్రతి ఒక్కరూ చదవాలని లేదు కదా ప్రతి ఒక్కరూ ఇంక దేంట్లో అయినా రాణించాలని లేదు కదా వాళ్లకు చాలా టాలెంట్స్ వస్తాయండి వాళ్ళకు ఎందులో ఎందులో వాళ్ళు రాణించగలరో చూసుకొని మనము వాళ్ళని ముందుకు పంపిస్తే బాగుంటుంది కదా ఎందుకు ట్యూషన్కి వెళ్ళట్లేదంటే ఆ నువ్వు ఇలాగే చేస్తావులేవు వెళ్ళు అయితే ట్యూషన్లో ఏం జరుగుతుంది ఆ పక్క వాళ్ళు ఏమైనా అబ్యూస్ చేస్తున్నారా లేదంటే ఈ పాపకో మీ బాబుకో ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారండి అండి అమ్మ వాడు వెళ్ళట్లేదు నువ్వు పాస్ అయితే నీకు రెండు వేల సైకిల్ అంటారు పాస్ అవ్వడానికి మీకు తెలుసు అంటే రెండు వేల సైకిల్ మీరు తీసిరా మీ పిల్లలకు ఇలా కాదండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి నేను చెప్తున్నాను నేను చెప్పాను కదండి ఇరవై సంవత్సరాలుగా నేను టీచర్ వృత్తిలో ఉన్నాను సో చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ నేను టెన్ ఇయర్స్ ఎల్కేజీ పిల్లలకు చెప్పాను సో ఎల్కేజీ పిల్లలు నా ఒళ్ళో కూర్చొని అక్షరాలు దిద్దుకొని ఇప్పుడు చాలా ఉన్నత స్టేజ్లో ఉన్నారు వాళ్ళు మా పిల్లలు ఈవెన్ మా పిల్లలు కూడా నా దగ్గర చదువుకున్నారు ఒకే ఒకే స్కూల్కి వెళ్ళే వాళ్ళము చేసేవాళ్ళము ఇప్పుడు ఇవన్నీ వింటే మాత్రం చాలా బాధేస్తుందండి సో నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలతోని మీరు చక్కగా కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళది వాళ్ళకి ఏదున్న సరే సమస్య మీరు అడగండి వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు వెళ్ళండి అంతేగాని పిల్లల్ని మాత్రము ఎక్కువగా మీరు మీ అభిప్రాయాల్ని వాళ్ళ మీద రుద్దకండి వాళ్ళని అడుగుతూ ఉండండి వాళ్ళు చిన్న పిల్లలండి వాళ్ళకి ఏం తెలుస్తో చెప్పండి సో మనమే తెలుసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్